हाय व्यूवर्स वेलकम टू अवर चैनल। చంద్రబాబు గారి అరెస్ట్ పైన సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఇప్పటివరకు స్పందించడం లేదు అన్న ఒక ప్రశ్నకి సినీ నటుడు నరేష్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే సినిమా ఇండస్ట్రీ వినోదభరితమైనది, దీనిపైన ప్రజలు స్పందించాలి, ఇప్పుడు సమాజం ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో రోజు తిరుగుబాటు చేస్తారు, ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళు ఎలక్షన్స్లో ఈ తిరుగుబాటు అనేది వాళ్ళు చూపిస్తారని చెప్పేసి మాట్లాడారు। నిజంగా మరి ఎలక్షన్స్ టైంలో ప్రజలు స్పందిస్తారా, వైసీపీ ప్రభుత్వానికి ఒక గట్టి దెబ్బ వేస్తారా, మరి సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఎలక్షన్స్ టైంలో, సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం। సార్ నమస్కారం। సార్ నమస్కారం ఆదిత్య, మన వీక్షకులకు కూడా నా నమస్కారం। ఓకే సార్, మన నరేష్ గారిది స్పందన మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, సో ఈ విధంగా మాట్లాడారు సినిమా ఇండస్ట్రీ అనేది వినోదభరితమైనది, సో దీనిపైన ప్రజలు స్పందించాల్సి ఉంది, వాళ్ళ సమాధానం చెప్పాల్సి ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ఏదో రోజు చెప్తారు, ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారని చెప్పేసి అన్నారు। దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆయన చాలా బాగా చెప్పారండి। ఇప్పుడు సినిమా పరిశ్రమ కాదు ఇప్పుడు ముందు స్పందించాల్సింది, సభ్య సమాజం, రాష్ట్రంలో ప్రజలు ఎక్కువ పరిపాలన మూలన ఇన్ఫ్లుయెన్స్ అంటే పరిపాలన మూలన కష్టకాలం ఎదుర్కోవాల్సింది ప్రజలు, వాళ్ళు ముందు స్పందించాలి। సినిమా పరిశ్రమ అనేది ఒక రకంగా అదొక విడిగా వాళ్ళ జీవితం మీద వాళ్ళు గడుపుతూ ఉంటారు, అట్లని వాళ్ళు సమాజంలో భాగం కాదని కాదు, వాళ్ళు సమాజంలో భాగమే। మనకు కనపడే ఒక క్రీమ్ ఎవరైతే ఉన్నారో హీరోలు ఇదంతా ఒక సబ్జెక్టు, కానీ లోయర్ లేయర్స్ ఉన్నాయి, వాళ్ళంతా కూడా పేదవర్గ ప్రజలే, 24 క్రాఫ్ట్లు ఉన్నాయి, పైన ఒక 2-3 క్రాఫ్ట్లు వాళ్ళే కొంచెం క్రీమీ సొసైటీ, వైట్ కాలర్, మిగిలిన వాళ్ళు మామూలు సొసైటీయే। ఏదున్నా కూడా సమాజంలో ముందుగా స్పందించాల్సిన ఆయన అన్నట్టు వాళ్ళు ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు, సమాజానికి కావాల్సిన వినోదం వాళ్ళు ఇస్తారు, సమాజం కష్టపడి పనిచేసి సాయంత్రం పూట వినోదం పొందడానికి కావాల్సిన మెటీరియల్ తయారు చేసే పనిలో ఉంటారు। కాబట్టి ఇప్పుడు దీపావళి సామాన్లు మనం ఇవాళ కాలుస్తామండి, కానీ దీపావళి సామాన్లు ఇవాళ తయారు చేయరు, ఎప్పుడు నుంచో ఒక పరిశ్రమ అక్కడ తయారు చేస్తూనే ఉంటారు 365 రోజులు। నిన్న శివకాశీలో కూడా ప్రమాదం జరిగి 11 మంది తమిళనాడులో చనిపోయారు, అట్లా మనం కాల్చుకునేది క్షణాల్లోనే ఆ వినోదం, కానీ దాని వెనకాల పరిశ్రమ 365 రోజులు కార్మికులు పనిచేస్తుంటారు। అట్లాగే సినిమా పరిశ్రమ ఆయన అన్నది ఏంటంటే ముందు ప్రజలు ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల కష్టాలు పడుతున్నారో వాళ్ళని స్పందించనివ్వండి। ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ధర్మాన్ని కనుక వేధిస్తే బంధిస్తే ధర్మమే గెలుస్తుంది అన్నాడు। టైం తర్వాత ఏదైనా ఒక వెల్లువ వచ్చే ముందు, ప్రజా వెల్లు వచ్చే ముందు మౌనం ఉంటుంది అన్నాడు, సైలెన్స్। ఎప్పుడైనా తుఫాను ఉప్పెన, మేము కృష్ణా జిల్లా ద్వితాలూకా ఉండండి, మాకు ఆ ఉప్పెన అనేది తెలుసు, ఉప్పెనమై వచ్చే ముందు భయంకరమైన నిశ్శబ్దం ఉంటుంది, ఆ భయంకరమైన నిశ్శబ్దం వచ్చిందంటే ఆ ప్రాంత వాసులు వణికిపోతారు, దీని వెనకాల పెద్ద ఉప్పెన రాబోతుందని। ఎప్పుడైనా ప్రజా ఉప్పెనలు రాబోయే ముందు కూడా ఇప్పుడున్న తీరుగానే ఉంటుంది, వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది అసలు, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే ఉపయోగం లేదు, మాట్లాడి కష్టాలు కొనుక్కు తెచ్చుకోవటం। ఇప్పుడు డాక్టర్ సుధాకర్ నర్సీ పట్నంలో నాకు మాస్కులు ఇవ్వనంటే చనిపోయాక వదలలేదు కదండి, ఎవడో మన పిల్లాడు దళిత వర్గానికి చెందిన పిల్లాడు హెల్మెట్ పెట్టుకోకపోతే అతన్ని కొట్టి చంపారు, ఒక అతన్ని గుండు గుయించారు, రాష్ట్రపతి భవన్ నుంచి లెటర్ వచ్చినా కూడా ఏమీ జరగల। అట్లాగే ఇంకో మహిళా డాక్టర్ మీద కూడా ఇట్లాగే, అసలు ఒక్కళ్ళని కాదండి, అంతెందుకండి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఎంతో అంత స్థాయి గలవాళ్లే కదండి, ఏ పార్టీ తరపునైనా, వైఎస్ఆర్సీపీ తరపున చేసినా, తెలుగుదేశం పార్టీ తరపున చేసినా, ఇక మిగిలిన పార్టీలు అక్కడేమి లేవు అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉండయే ఈ 2 పార్టీలు। ఇప్పుడు ఒక మండలాధ్యక్షుడిగా పోటీ చేసే వ్యక్తి సామాన్యుడైతే కాదు కదా, లేకపోతే ఒక మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసే వ్యక్తి కూడా ఒక సమాజంలో ఒక విలువ గల వ్యక్తిలే కదా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించారంటే గతంలో ఎప్పుడు ఇట్లా జరగల, ఎన్నికల్లో ఎదుర్కొనేవాళ్ళు తప్ప ఈ రకంగా పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఇవన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకమైన పనులే, అందరూ చూస్తున్నారు। కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు కూడా రాజుని ఎవడో ధిక్కరించలేడండి, రాజుని ధిక్కరిస్తే తల ఎగిరిపోతుంది, ఇప్పుడు ఇంకా ఆయనకి అధికారం ఉంది కాబట్టి ప్రజలు కూడా ఎవరు వ్యతిరేకించరు। ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, 151 సీట్స్ వచ్చినాయి, అసలు ఈ 151 సీట్స్ వచ్చిన తర్వాత నాకు రాజ్యాంగంతో పనేంటి, ఐపీసీ చట్టాలతో పనేంటి, ఇవన్నీ నాకు అబౌవ్, నాకు ప్రజలు ఎంత తీర్పిచ్చారని ఆయన అది ఇంకా ఏం అడుగుతున్నా అంటే వై నాట్ 175, 175 అనాల్సింది ఆయన కాదు ప్రజలు అనాలి, వై నాట్ వీ గివ్ 175 టు యూ అని, ఎందుకు నీ పరిపాలన చూసి మెచ్చుకుని, వాళ్ళు ఇప్పటికే వాళ్ళు కుళ్ళి వస్తుంటే ఇంకా 175 ఇస్తే నువ్వే వాళ్ళని అనవసరంగా కెలికినట్టు అయింది, ఈయన 175 కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటే మన ఈజ్ టేకింగ్ ఫర్ ఎ రైడ్ అని, అంటే మన మీద ఇంకా గుర్రాలు తోలుతాడు, ఇప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ ఇన్ని కన్నా కూడా ఒక గుర్రపు దళం కూడా ఉంటుందండి, అశ్వదళం. వాళ్ళు గుర్రాల మీద నుంచి వచ్చి తొక్కిసేస్తారు జనాల్ని, పై నుంచి బ్యాటాన్స్తో కొడతారు. ఇప్పుడు పూర్వం బ్రిటిష్ టైం అని కాదు, ఇప్పుడు కూడా ఆ దళాలు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ప్రతిపక్షాలు ప్రదర్శన చేసినప్పుడు, విద్యార్థులు చేసినప్పుడు, మహిళల మీద అట్లా ఈ ఏదైతే ఉందో ప్రజల మీద వ్యతిరేక పని చేస్తే ప్రజలు హర్షించరు. వాళ్ళు ఎట్లా ఇస్తారు 175? నువ్వు మంచి పని చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా ఇస్తారు. అసలు నువ్వు అడగక్కర్లా వై నాట్ 175 అని. నీ 175 తెచ్చుకొచ్చి నిన్ను పీఠా మీద కూర్చోబెడతారు. ఎప్పుడైతే ఆయనకు ఆ డౌట్ వచ్చిందో నా ప్రభుత్వ పరిపాలన బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, ఇప్పుడు ఈ 175 అనే అస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు సినిమా పరిశ్రమ వాళ్ళు గతంలో ఎప్పుడన్నా సినిమా పరిశ్రమలో ప్రభుత్వం వేలు పెట్టిన సందర్భం లేదని మీరని చిన్నాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా రాష్ట్రంలో ఏదైనా కరువు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా రాజకీయ రంగమును సినిమా రంగం భుజం భుజం కలిపి పనిచేసాయండి. ఇప్పుడైనా ప్రజలకు కష్టం వస్తే సినిమా రంగం వచ్చి దూకేది, ప్రజలను ఆదుకునేది, వాళ్ళ శక్తి మేరకి. అంటే ప్రజల నుంచే విరాళాలు సేకరించేది. ఇప్పుడు సమాజంలో అందరూ బేదలే లేరు కదండి, కొంత ఇవ్వగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని రామారావు, నాగేశ్వరరావు గారు ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమా నటులందరూ జోలు పట్టుకుని వచ్చి ప్రతి టౌన్లో, సిటీల్లో తిరిగి కలెక్ట్ చేసేవాళ్ళు. అట్లాగే చైనా యుద్ధం అప్పుడు చేశారు. అట్లాగే తర్వాత సినిమా రంగాన్ని వృద్ధి చేయాలని రాజకీయ రంగం ఎప్పుడు తపన పడేది. ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది, దాని మూలాన వినోద పన్ను అది. తర్వాత ప్రొడక్షన్ కనుక ఇక్కడ అప్పట్లో సినిమా పరిశ్రమ అంతా మద్రాసులో ఉండేదండి. అసలు ఇక్కడ ఏమి ఒక చిన్న ఫిల్మ్ కూడా తీసే పరిస్థితి లేదు, ఆర్ట్ ఫిల్మ్ కూడా అంతా అక్కడే. అయితే వాళ్ళకు కూడా ఒక బాధ ఏముండేదంటే, మన పోషిస్తున్న సమాజం తెలుగు సమాజం, మనం తమిళ సమాజం మద్రాసులో ఉండటం ఏంటని వాళ్ళకి ఉండింది. అప్పుడు వీళ్ళు మన ముఖ్యమంత్రులు ఎవరైతే పరిపక్వత కలిగిన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, ప్రభుత్వ స్థలాలు ఇచ్చి మేము స్టూడియోలు కట్టుకోవడానికి, అట్లాగే ఫిల్మ్ నగర్లో ఇచ్చిన స్థలాలు కూడా సినిమా నటుల్ని ఇక్కడ తీసుకురావడానికి ఇచ్చిన ప్రోత్సాహకం. అప్పుడు అట్లా స్టూడియోలు ఇచ్చినప్పుడు ఆయన గుట్టలో, కొండలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకా అప్పుడు కొంత మంచి వయసులో ఉన్నాడు, క్యాప్ పెట్టుకుని ఆ రాళ్లలో ఎండల్లో నుంచుని దగ్గరుండి రాళ్ళు కొట్టించుకుని ఆ స్టూడియోని ఒక దశకి తీసుకొచ్చారు. అట్లాగే ఎన్టీఆర్ స్టూడియో ముషీరాబాద్లో, తర్వాత కృష్ణ గారికి ఇచ్చారు స్టూడియోకి. ఇది బహుశా నేను కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ అప్పుడు ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత కొంచెం ఆ జనరేషన్ కన్నా తర్వాత రామానాయుడు గారి స్టూడియో నానకరామగూడలో అట్లా వీళ్ళని ప్రోత్సహించి తీసుకొచ్చారు. దాంతో సినిమా రంగం పట్ల చాలా ఇదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సినిమా రంగాన్ని అన్ని రంగాలని శాసించడంతో పాటు సినిమా రంగాన్ని కూడా శాసించాలని ప్రయత్నించారు. ఇప్పుడు నిన్ను ఎన్నుకొంది ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన ఇస్తే చాలు, సినిమా పరిశ్రమ దాని బతుకుతుంది. కానీ సినిమా పరిశ్రమ కూడా నా కాళ్ళ కిందే ఉండాలి, మేమే టిక్కెట్లు అమ్ముతాము. ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టి ప్రొడక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు ఎంత కమ్మితే వాళ్ళ సినిమా హిట్టో అంటే గిడతదో లేదో అని. అంతే తప్ప అట్లా సినిమా వాళ్ళని కూడా బాధలు చెప్పుకోవడానికి వెళ్తే కూడా గేటు బయట ఆపేశారు. చిరంజీవి గారు ఎవరండి? చిరంజీవి గారు మనందరు అన్న కాదా, తమ్ముడు కాదా, మనందరి మనసులో లేడా? ఇప్పుడు రామారావు గారు ఒక తరం, ఇప్పుడు చిరంజీవి గారు ఈ తరంలో. అట్లాగే చాలామంది హీరోలు వెళ్ళారు ఆ రోజున ఈయనతో చెప్పుకోవటానికి. ఇప్పుడు నువ్వు వాళ్ళకన్నా పెద్ద వయసు ఏం కాదు కదా ఏంది. రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు కానీ చీఫ్ మినిస్టర్ అయితే కూడా వాళ్ళని వచ్చి గేటు దగ్గర నుంచి సాధారణంగా ఆహ్వానించి తీసుకెళ్తారు ఇంట్లోకి. అది ఒక మర్యాద, మన సంస్కారం. వాళ్ళ సంస్కారం కాదు, మన సంస్కారం. అది ఆయన వ్యక్తిత్వాన్ని ఇంకా ఇనుమడింపు చేసేది. కానీ ఆయన ఎక్కడో ప్యాలెస్లో ఉండి కార్లు ఎక్కడో ఆపాలి. వాళ్ళు ఏమన్నా ఇదండి తీవ్రవాదులా, లేకపోతే గన్స్ పట్టుకొచ్చారా మీ దగ్గరికి? వాళ్ళంతా మన తెలుగు సోదరులు, సినిమా నటులు. మీ అందరికి ఆయనకు కూడా పరిచయం ఉన్న వ్యక్తులే కదా. కొందరిని ఎవరినో అడిగాడంట ఈయన ఎవరని కూడా. అంటే సరే తెలియకపోతే తెలవపోవచ్చు, అడిగినందుకు ఇబ్బంది లేదు. కానీ వాళ్ళని అక్కడి నుంచి నడిపించడం. తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి, తర్వాత కేంద్రంలో మంత్రిగా చేశాడు. ఆయనకంటూ ప్రజల్లో హృదయాల్లో స్థానంతో పాటు రాజకీయ రంగంలో కూడా ఒక ప్రోటోకాల్ ఉంది. ఈయన అభ్యర్థించుకున్నాడు ఆయన సినిమా విడుదలకు సంబంధించి రేట్ల విషయంలో. అది కెమెరాలో పెట్టి తీసి, వీళ్ళే పెద్ద నటులు అనుకుంటే అంతకన్నా పెద్ద కెమెరాల్లో పెట్టించి బంధించి వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జనరల్గా ఏం చేస్తారంటే అండి, అట్లాంటి ఒక ప్రతినిధి బృందం కలిసినప్పుడు ఆ ప్రతినిధి బృందంతో పాటు సీఎం కూడా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. అంటే ఇద్దరు చెప్పేదానికి ఒకళ్ళు ఒకళ్ళు ఆమోదం ఉంది ఇక్కడ అని. కానీ వాళ్ళని వెళ్ళి బయటకు చెప్పుకోమన్నారు. అది రాష్ట్రపతి భవన్లో అట్లాంటి సాట జరుగుతుంది. ఏదైనా పిఎం ప్రతినిధి బృందం వెళ్ళి కలిస్తే బయటకు వచ్చి చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లోపల పెడతానికి ఆ ప్రోటోకాల్ అనుమతించదు. ఎందుకంటే అది రాష్ట్రపతి భవనం కాబట్టి బయట వచ్చి మాట్లాడతారు ఆ లెవెల్లో ఆయన బయట పెట్టించాడు సరే అది కూడా వాళ్ళు భరించారు వీళ్ళు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే లోపల అది ఎవరైతే ఆ ఫిల్మ్ తీశారో చిరంజీవి గారు బతిమాలుకోవటం అది మొత్తం వైరల్ అయిపోయింది వాళ్ళు షాక్ అయిపోయారు మనని ఇంత అవమానకరంగా చేశాడు ఎవరి బాధ అని గుండెల్లో ఉంటుంది కదండి తర్వాత సినిమా ఇండస్ట్రీని ఎప్పుడైతే ఈయన ఇట్లా నియంత్రించడం మొదలెట్టాడో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ కార్మికులు ఎంత అవస్థలు పడుతున్నారో ఇసుక పాలసీ మీద ఇవాళ సినిమా పరిశ్రమ కూడా కుదేలైపోయింది అసలు దాని బతుకు అది బతుకుతుంది ఈయంతో ఏమీ ప్రమేయం లేదు తర్వాత నీకు అక్కడ వినోద పన్ను వస్తుంది థియేటర్ల నుంచి వస్తుంది తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తుంది అది తీసుకుంటే చాలు కదండి ప్రతిదాన్ని నేను మటన్ షాప్ని నేనే పెడతా అన్నాడు చేపల షాప్ పెట్టాము అసలు ఇది పెద్ద ప్రగతి ఇంతకు మించింది లేదు పులివెందుల్లో చేపల షాప్ పెడతాం ఏమన్నా పెద్ద ఫ్యాక్టరీ అండి ఇప్పుడు ఏదైనా ఉక్కు కర్మాగారం అదేమన్నా చెప్తున్న ఆ రోజు ఆయన చెబుతుంటే ప్రజలు విస్తుపోయి చూస్తున్నారు అంటే చీఫ్ మినిస్టర్ మాట్లాడేది ఏమన్నా గొప్ప విషయమా లేదా మనం ఏమన్నా తప్పు వింటున్నామా అని అంతకుముందు ఎక్కడైనా ఫుట్పాత్ల మీద పెట్టి అమ్ముతారు హైదరాబాద్లో కూడా పులివెందుల్లో ఎందుకు అమ్మరు చెరువులు ఉంటే ప్రతిచాట చేపలు దొరుకుతాయి ట్యాంకులు ఉంటాయి వాటర్ ట్యాంక్స్ అది అట్లాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమ కూడా మనసు గాయపడిందండి అందువల్ల వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజలే తీర్పు చెబుతారు అట్లాగే సినీ పరిశ్రమ కూడా ధర్మం వైపు ఉంటుందని ఆయన మాట్లాడాడు ధర్మం గెలుస్తుందని అది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఆదిత్య గారు